స్వాగతం వార్తల్లోని వివరాలు. బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చిత్తూరులో జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నదని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. రామారావు ఆశయాలను అనుగుణంగా చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీల అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీసీల కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా గుర్తించని విధంగా బీసీలను తెలుగుదేశం పార్టీ అన్ని పదవులను ఇచ్చి ఆదరించిందని పేర్కొన్నారు. బీసీల పార్టీకి పేరు పొందిన తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షణ్ముఖం మాట్లాడుతూ ఈ నెల 30న రాజమండ్రిలో జరిగే జయహో బీసీ సదస్సును విజయవంతం చేసేందుకు బీసీలందరూ కదిలి రావాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు బీసీలంతా ఐక్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, తుడా చైర్మన్ నరసింహయాదవ్, దశరథ కటారి ప్రవీణ్, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెట్టినప్పటి నుంచి బీసీలకు మన ఆవిర్భావదాత ఎన్టి రామారావు గారు పెద్దపీట వేశారు. ఆయన తర్వాత మన ముఖ్యమంత్రి గారే ఆయన సారథ్యంగా దాన్ని అందుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాలకి, అందులో ముఖ్యంగా బీసీలకు ఒక దైవంలాగా ముందుకు తీసుకెళ్తున్నారంటే పేరుతో ఎలాంటి అబద్ధము లేదు. అన్నిటికన్నా ఈరోజు బీసీ సప్లాన్ పెట్టిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. 2004 నుంచి 2009 మధ్య వరకు 1,49,960 మంది విద్యార్థులకు ఈ బీసీలో విద్యా లబ్ధిని పొందారు. దాన్ని మన గుర్తించుకోవాల్సిన విషయం ఉంది. తక్కువ జనాభా కాదు అంతమంది విద్యార్థులకు. ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళా అప్పుడు మనం చేపట్టింది కాకుండా తర్వాత చేపట్టిన తర్వాత ఈరోజు 36,41,449 మంది విద్యార్థులు కూడా దీంతో చేకూర్చడం జరిగింది. ఇంత పెద్ద ఘనత ఇంతవరకు తెలుగు రాష్ట్రంలో చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. దీనికి మనం ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదే కాకుండా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు 39 కోట్లు బీసీ కార్పొరేషన్కి ఇస్తే 2009 ఇంకా 2014 మధ్య మన టీడీపీ ప్రభుత్వం 25,472,00,000 వరకు బడ్జెట్లో కేటాయించడం చాలా గొప్ప విషయం కూడా మనం అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏసీ వ్యాప్తంగా ఈరోజు 39 రెసిడెన్షియల్ హాస్టల్స్ జరిపిస్తున్నారు. ఇది బీసీ కులంలోని పిల్లలకు, అందులోనూ ఆడపిల్లలకు చదువుకు ఈరోజు ఎంతో వెనుకబడిన కుటుంబాల్లో వాళ్ళు ధైర్యంగా పంపించి ఆడపిల్లలకు ముద్దలు చేపిస్తున్నారంటే 39 రెసిడెన్స్ హాస్టల్లో పిల్లలు చదువుతున్నది చాలా గొప్ప విషయం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకా 65 నూతనంగా రెసిడెన్షియల్స్ హాస్టల్స్ కట్టాలనే ప్లాన్లో కూడా ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఇదే కాకుండా ఈరోజు ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ పథకం పైన 9 నెలల తర్వాత బీసీలు స్థానం ఇచ్చి దాని తర్వాత మండలిక వ్యవస్థ వచ్చినప్పుడు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ జెడ్పీటీసీలు కానీ చేసిన ఘనత కూడా ఆ రోజు మన నారా మన చంద్ర మన నందమూరి తారక రామారావు గారికి చరిత్రను కూడా తెలియజేసుకుంటున్నాం.
ఇది కాకుండా ఈరోజు మన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని కూడా సేమ్ అదే విధంగా ముందుకు కొనసాగి ముందు చూపుతాం కొనసాగుతూ ఈరోజు ఆదరణ పథకాలు 1 కానీ 2 కానీ అదేవిధంగా విదేశీ చదువుకునే స్కాలర్షిప్స్ కానీ బీసీ యువతకు కానీ అదేవిధంగా మహిళా సోదరి మండల బిడ్డలకు ఎవరికైనా పెళ్ళైతే పెళ్లి కానుకు కానీ ఈ విధంగా చేస్తున్న ఘనత మన నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే 33% మన బీసీ సోదరులకి రిజర్వేషన్ కల్పించాలని కూడా స్థానికంగా చేసినటువంటి ఘనత కూడా మన నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది కాకుండా ఈరోజు మన మంత్రివర్గంలో ఎత్తుకుంటే సుమారు బీసీ మంత్రివర్గంలో 8 ఉన్నారు. అంతకుముందు గతంలో పాలించిన పాలనలో ఉన్న మంత్రివర్గంలో 2-3 ఉన్నా కూడా వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఏ విధంగా కేటాయించారు, ఈ రోజున్న బీసీ నాయకులకు ఏ విధంగా కేటాయించారు కూడా మనం అందరూ చూస్తే తెలుస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది కాకుండా టీడీపీ చైర్మన్ ఎత్తుకుంటే మన ప్రభుత్వంలో 3 బీసీ సోదరులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గత ప్రభుత్వాల్లో టీడీపీ చైర్మన్ ఏ విధంగా ఉన్నారు, ఎవరు పాలించాలని కూడా మన జిల్లాలో ఉన్నది కాబట్టి దాన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఘనత ఉంది. ఇంకా చిత్తూరు నియోజకవర్గంలో ఎత్తుకుంటే అత్యధికంగా కార్పొరేషన్లో ఇచ్చిన ఘనత కూడా తెలియజే బీసీ సోదరులకి మన చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక జయహో బీసీ అనే కాదు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అవినీతి అనేది లేకుండా ఒక పారదర్శకమైన పాలన అనేది మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉంటుంది అనేది అది మీకు చెప్పకనే చెప్పాలి. కానీ ఈరోజు మన పరిపాలన అంతా బాగా జరుగుతుంది. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నప్పుడు ఒక అతన్ని కట్టుబట్టలతో బయట నెట్టేస్తే అతను ఏ విధంగా నిలదొక్కుంటాడో ఆ విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబట్టలతో బయట వచ్చి ఒక బస్సులో ప్రయాణం చేస్తూ 5 కోట్ల మంది ప్రజల యొక్క బరువు బాధ్యతల్ని ఆయన నెత్తి మీద పెట్టుకొని ఈరోజు 20 గంటల సేపు కూడా మన కోసము శ్రమిస్తాడు అంటే అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కాబట్టి ఇంత చేస్తున్న ఆ నాయకుడికి ఈ కులం ఆ కులం అని లేదు. ముఖ్యంగా కూడా మనం అందరూ బీసీ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ముందు ఉన్న కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒకే కులానికి ఎక్కడ పోయినా కూడా ఆ కులానికి మాత్రమే ఉండేది, ఇంకెవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ ఈరోజు మీరు ఇక్కడే తీసుకోండి, అందరూ కూడా ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా అన్నిట్లోనూ ఈరోజు ముఖ్యంగా మహిళలు కూడా ఇంత బహిరంగ సభలకు వచ్చి వాళ్ళకి ఈరోజు ముందు ఉండే వంట రూమ్కే బానిసలు అయిపోయేవాళ్ళు. అలా కాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మన సమాజంలో ఏం జరుగుతుంది, మనకి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన పిల్లల్ని ఏ విధంగా చదివిపించుకోవాలి, ఇవన్నీ కూడా మహిళలకి అవగాహన వస్తుంది అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే. ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సర కాలంలో వెనుకబడిన వర్గాలను విస్మరించి వెనుకబడిన వర్గాల గురించి ఏనాడుగా మాట్లాడకుండా అసెంబ్లీలో మీరు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా బీసీ వర్గాల గురించి పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రేమను ఒలకపోస్తూ నిన్నగాక మొన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన తెలియజేశారు. ఎందుకు నిరసన తెలియజేశారా మీరంటే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందంట. మాటలు మాట్లాడాలని ప్రజలను మభ్య పెట్టాలని ఏ అభివృద్ధి చిత్తూరు నియోజకవర్గం కనిపించలేదు. మా ఎమ్మెల్యే గారు 50 టీవీలో పెట్టినటువంటి వాటర్ ప్లాంట్లు గుర్తు రాలేదా? మా నగర మేయర్ ఆధ్వర్యంలో చేసినటువంటి టీవీలో సిమెంట్ రోడ్లు గుర్తు రాలేదు, కన్ను కనిపించలేదా? ఏదో మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రాత్రి పౌరులు ముగ్గురు కలిసి ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి పరచాలని చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమంలో నీ కళ్ళుకు కనిపించలేదని అడుగుతున్నా. ఈ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఆదరణ పథకం ద్వారా మార్గశిర మాసంలో పూజలు చేస్తే ప్రజలు అష్టైశ్వర్యాలు కలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని రాఘవేంద్ర పీఠాధిపతి శ్రీ శ్రీ సుభదేవేంద్ర తీర్థ మహాస్వాములు తెలిపారు. శనివారం స్వాములు చిత్తూరులో స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ స్వగృహానికి విచ్చేసి ఆశీర్వచనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ
చిత్తూరులో రాఘవేంద్ర స్వామి 14వ పీఠాధిపతి సురేంద్ర స్వామి ఆరాధనలో భాగంగా రాఘవేంద్ర మఠం నుండి చిత్తూరు వచ్చినట్టు తెలిపారు. ప్రతి ఏడాది ఆరాధన ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. దివంగత టీటీడీ చైర్మన్ మాజీ ఎంపీ డికే ఆదికేశ్వర నాయుడు జిల్లాకు ఎనలేని సేవ చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఆయన సతీమణి కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆమెకు ప్రజలు అండగా ఉండి ఆమె చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ మాసం ప్రత్యేకత గురించి దైవ ప్రార్థనలు చేసి ఈ నెలలో ఒక రోజు భగవంతుని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలిగి ప్రజల మనశ్శాంతిగా జీవిస్తారని తెలియజేశారు. స్వామివారి ఆశీర్వాదాలు చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, దుర్గమ్మ దేవస్థానం చైర్మన్ వికే విశ్వనాథ్, టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, పలువురు కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలిన. భగవంతుడు భగవద్గీతలో అర్జునుని నిమిత్తం చేసుకుని సమస్త మానవాళికి తన యొక్క సందేశాన్ని తన యొక్క విభూతి రూపాన్ని తెలియపరిచేటప్పుడు మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. 12 మాసాలలో భగవంతుని యొక్క విభూతి రూపం అంటే భగవంతునికి అతి ప్రియమైనటువంటిది, భగవంతుని యొక్క పూర్ణమైనటువంటి మెప్పును పొందిలో తనకు అతి ప్రియమైనటువంటి మాసం మార్గశిర మాసం అని. ఈ మార్గశిర మాసంలో ఏంటి విశేషం అంటే సహస్ర వార్షికీ పూజ దినేనైకేన లభ్యతే అన్నారు. 1000 సంవత్సరాల పాటు అనునిత్యం క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో శాస్త్ర పురాణాలలో చెప్పిన విధంగా భగవంతుని మనం అత్యంత శ్రద్ధతో పోల్చినప్పుడు పూజ చేసినప్పుడు ఏమైతే పుణ్యం మాకు లభిస్తుందో అలాంటి పుణ్యం ఈ యొక్క మార్గశిర మాసంలో ఒక్కరోజు మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే లభిస్తుంది అనేటువంటి తత్వాన్ని పురాణాల్లో చాలా చక్కగా వివరించారు. అలాంటి 1000 సంవత్సరాల పాటు చేసే పూజకు ఏమైతే ఫలం లభిస్తుందో అలాంటి పూజా ఫలము ఒక్క మార్గశిర మాసంలో ఆచరించినటువంటి పూజకు అంత పుణ్యం లభిస్తుంది అన్నారు. అలాంటి అతి పుణ్యప్రదమైనటువంటి మాసం మార్గశిర మాసం. అలాంటి మార్గశిర మాసంలో చాలా పవిత్రమైనటువంటి రోజు పౌర్ణిమ రోజు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమద్ వ్రతాన్ని నిమిత్తం చేసుకుని కొలిసేది, అలాగే సత్యనారాయణ స్వామిని విశేషంగా పూజించడం కావచ్చు, ఇంకా సత్కార్యాలను ఆచరించేటువంటి పూర్ణ తిథి. ఈరోజు చంద్రుని యందు ఎలాంటి దోషాలు కానీ కలలు కానీ ఉండవు, అలాంటి పరమ పవిత్రమైనటువంటి పూర్ణ తిథి రోజు ఆ రామచంద్ర భగవానుడు స్వయం తన కరకద్మాలతో అర్చించినటువంటి మూలరాముల వారి యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి విగ్రహం మన ఆదికేశవ నాయుడు గారి ఇంటికి ఈరోజు రావడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం. అయితే వారు వెంకటేశ్వర స్వామిని కానీ ఇతర దేవస్థానాలు కానీ గురుస్థానాలు కానీ వారు ఎంత భక్తితో కొలిచారంటే దాన్ని కొలవడానికి మాకు ఎవరికీ చేత కాదు. అంత భక్తి ప్రపత్తితో చాలా శ్రద్ధతో ధర్మకార్యాన్ని ఆచరించినటువంటి మహానుభావుడు మన ఆదికేశవ నాయుడు గారు. ఈరోజు వారింటికి వచ్చాము, వారి యొక్క పుణ్యము వారికి విశేషంగా ఈ పుణ్యం లభిస్తుంది అని మేము చెప్తున్నాము. ఆయన జీవతి అన్నారు. కీర్తి అనేటువంటి ఒక శరీరంతో వారు ముమ్మాటికి చిరంజీవులుగా ఉంటారు అని శాస్త్రాలు చెబుతాయి. అలాంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన చైర్మన్గా కానీ ఈ జిల్లాకు చెందినవారు కానీ అలాగే మీ అందరికీ అభిమాన పాత్రులుగా కానీ దైవ గురు భక్తి కలిగినటువంటి వ్యక్తిగా కానీ ఇప్పటికీ కూడా మీ మనసులో మా మనసులో ఎప్పటికీ ఆయన జరగకుండా ఆయన వ్యక్తిత్వం అనేటువంటిది ఉంది. అందువలన ఆయన పుణ్యం అనేటువంటి ఒక మాటను ఈ ద్వారా మేము చెప్పడం జరిగింది. అలాంటి ఆదికేశవ నాయుడు గారు వారు ఇక పాంచభౌతిక దేహంతో ఇంకా ఉండింటే
ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యాలు కానీ, ప్రజోపయోగి కార్యాలు కానీ, పేద ప్రజలకు కానీ, దైవ సన్నిధికి కానీ చేసేవాళ్ళు. అయితే అల్పాయుషిగా వారు మా మధ్య పాంచభౌతిక దేశంతో లేకపోయినా కూడా కీర్తి అనేటువంటి శరీరంతో వారు ఉన్నారు. వారి అర్ధాంగిలో మేము వారిని చూస్తూ వారి అన్ని పనులను, అలాగే వారు తలచినటువంటి మంచి కార్యాలను ఆ తల్లి ద్వారా మనం అందరం కూడా కోరుకుందాం. అలాంటి కుటుంబానికి ఎప్పుడూ కూడా శ్రేయస్సు జరగాలి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే వారు చేపట్టినటువంటి మంచి శుభకార్యాలు, ఇలాంటి ప్రజా యొక్క మన్నిక మన్నన అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండాలి అని భగవంతుని యొక్క పాద పద్మాలయంలో కోరుకుంటూ, రాఘవేంద్ర స్వాముల వారి అంతరంగ భక్తులు మంత్రాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం కానీ, ఛత్రం కానీ, అలాగే గోశాల కానీ, ఇంకా ఎన్నో మంచి పనులను వారు చేసినటువంటిది ఇప్పటికీ కూడా మనం తలుచుకుంటున్నాం. మా పరమ గురువులు సుషమేంద్ర తీర్థుల యొక్క పూర్ణ అనుగ్రహ పాత్రలు, అలాగే మా గురువుల కాలంలో, అలాగే మా కాలంలో కూడా మేము ఇక్కడ వచ్చినప్పుడంతా ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. శ్రీ రాఘవేంద్ర మహాస్వామి వారి పీఠాధిపతి గారు, శ్రీ 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 సుషమేంద్ర తీర్థ శ్రీపాద మహాస్వామి వారు ఈరోజు చిత్తూరు నగరానికి చేయడం అయింది. స్వామివారు గత కొన్ని రోజులుగా తిరుమల ఉంటూ స్వామివారిని సేవిస్తూ ఈరోజు బెంగళూరు వెళ్ళడం జరిగింది. వెళుతూ ఆన్ ద వే లాస్ట్ టైం అట్లే వచ్చిపోయారు. ఈరోజు వచ్చి ప్రజలకు అంత చిత్తూరులో ప్రజలకు వచ్చి మా గృహాన్ని భావన చేసి అందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. చిత్తూరులోని రాఘవేంద్ర స్వామి మఠానికి మనకు చాలా కాలంగా అవినవత భావాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు పూర్వ గురువులు మన మఠంలో చిత్తూరులో 130 సంవత్సరాల వెనకాల పెద్ద కరువు వచ్చేది. ఆ కరువు అప్పుడు స్వామివారు చిత్తూరు ప్రజల్ని ఆదుకోవాలనేసి వారి కోసం స్వామివారు తను పూజ చేసుకుంటున్న రాములవారి మండపాన్ని విక్రయించి ఆ వచ్చిన ధనంతో చిత్తూరులో ఇప్పుడున్న ఈ కట్టమంచి చెరువులో బావులతో అక్కడి ఇంకా ఆ కరువు తీర్చుకోవడానికి నీరందించిన మహానుభావుడు మంత్రాలయం స్వామివారు. ఈరోజు ఆ స్వామివారు రావడం, ఆయన వచ్చిన టైంలో మన ఊరు కూడా చల్లగా ఉండటం విశేషం. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది మాసానాం మార్గశిర మాసే అంటారు. అటువంటి మార్గశిర మాసంలో అందులోనే ఈరోజు పౌర్ణమి దినం ఆయన మన ఊరికి రావడం, ఇక్కడ స్వామివారి మంత్రాలయ సంబంధిత మఠంలో పూజ చేసుకోవడం, ఆ మఠ అభివృద్ధి గురించి ఆయన అక్కడ మాట్లాడుకొని వెళ్ళడం, మా ఇంటికి వచ్చిపోవడం కూడా, ఈ పుర ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అనుగ్రహం పనిచేస్తుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని తేనెబండలో క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, క్రైస్తవుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. క్రైస్తవుల అభివృద్ధి చెందాలంటే అది టీడీపీ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుని క్రైస్తవ సోదరులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సత్యప్రభ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రైస్తవులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్సీ దుర్గబాబు, నగర మేయర్ కటారి హేమలత, టీడీపీ పార్టీ నాయకులు కాజూరు బాలాజీ, రవి, ప్రభు, నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా సాగుతోంది. శనివారం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో సర్వదర్శనానికి 3 గంటల టైం పడుతోంది. ముందు జాగ్రత్త ఆలయ అధికారులు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు మజ్జిగ, తాగునీరు తదితర వాటిని ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో పెనుపాక పూర్ణ చంద్రరావు ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి పర్యటించారు.
అయ్యప్ప భక్తులు కావడంతో 3 రోజులు సెలవులు రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనమైందా? వెరీ గుడ్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగులు చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగులు వంటావారుపుతో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోస్టల్ శాఖలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శనివారం చిత్తూరు పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట వంటావారుపుతో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జీడిఎస్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ రామ్మూర్తి శెట్టి మాట్లాడుతూ తపాల శాఖలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న జీడిఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదని వాపోయారు. వెంటనే జీడిఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా జీడిఎస్ ఉద్యోగులు సమ్మెను తీవ్రతరం చేస్తామని రామ్మూర్తి శెట్టి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీడిఎస్ ఉద్యోగుల సంఘం అసిస్టెంట్ సెక్రటరీ మోహన్ రాజారెడ్డి, నాయకులు దిలీప్ కుమార్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, నారాయణ స్వామి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పనితనమును గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం కమ్మరే చంద్ర అనే అతన్ని చైర్మన్ గా చేసి 5 మందితో ఒక పే కమిటీ నిర్ణయించింది. ఆ పే కమిటీ కోసం కేంద్ర ప్రభుత్వం 1,000,000 ఖర్చు పెట్టింది. ఆ కమిటీ మాపై 1 సంవత్సరం రోజులు మాపై సమగ్రంగా విచారణ చేసి గ్రామీణ తపోద్యోగులకు ప్రజలకు ఏ అనుసంధానం ఉంది, ఏ విధంగా ప్రజలు వీరికి తోడ్పడుతున్నారు అని చెప్పేసి మొత్తముగా టోటల్గా వాళ్ళపై అవగాహన చేసి మన కమలే చంద్ర కమిటీ ఒక నివేదికను భారత ప్రభుత్వానికి అందజేసింది. దాంట్లో వాళ్ళు ఏమైతే ఇచ్చారో మాకు బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి 16 రోజులు సెలెక్ట్ చేశాం. కానీ మాకు జీతం మాత్రం ఇచ్చి చేతుడుపుకుంది. గణితం పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని స్థానిక కింగ్స్ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల గణిత నమూనాలను, చార్టులు, బొమ్మలను చాలా ఆకర్షణీయంగా తయారు చేసి పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎస్ఎస్కే రాజా ప్రసంగిస్తూ రామానుజన్ గారి గొప్పతనాన్ని, ఆయన మేధోశక్తిని, ప్రపంచంలో గణితానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక రామ్నగర్ కాలనీ విజిటం పాఠశాల నందు గణిత శాస్త్రం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముజిబర్ రహమాన్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో చేసినటువంటి సేవలను గురించి కొనియాడారు. భారత గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయికి తెలియజేశారు అని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్ర నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల అవగాహన వారోత్సవాలలో భాగంగా స్థానిక విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో అగ్రస్థానంలో సైబర్ నేరాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సారథ్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. యువతీ యువకులు అప్రమత్తంగా ఉండి
సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారికి వైఎస్ జగన్ గారి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకునే సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. పాదయాత్ర ముగుస్తానే జగన్ గారు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పాదయాత్ర ముగిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.